మీ అందరికి శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మనము ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. ఇంతకుముందు క్లాసులో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? మీరు ఇంతకుముందు క్లాసులో రౌండెడ్ రెక్టాంగులర్ టూల్, పెన్సిల్ టూల్ మరియు బ్రష్ టూల్ గురించి నేర్చుకున్నారు. రెక్టాంగులర్ టూల్ మరియు రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? మీరు రెక్టాంగులర్ టూల్ ఉపయోగించి రెక్టాంగిల్ గీసినప్పుడు దాని మూలలు వంకర లేని లైన్లతో ఏర్పడతాయి. అయితే మీరు రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ని ఉపయోగించి డ్రాయింగ్ గీసినప్పుడు దాని మూలలు గుండ్రంగా లేక వంపుగా ఉంటాయి. పెన్సిల్ టూల్ సహాయంతో మీరు ఏం చేయగలరో చెప్పగలరా? పెన్సిల్ టూల్ని ఉపయోగించి మీరు పెయింట్ షీట్లో మీకు కావాల్సిన దానిని గీయవచ్చు లేక ఏదైనా వ్రాయవచ్చు. బ్రష్ టూల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? బ్రష్ టూల్ని ఉపయోగించి ఏదైనా పిక్చర్ని మీరు వివిధ డిజైన్లలోకి మార్చవచ్చు. ఎన్ని రకాలైన బ్రష్ టూల్స్ ఉన్నాయో మీరు చెప్పగలరా? బ్రష్ టూల్స్లో ఎయిర్ బ్రష్, కాలిగ్రఫీ, ఆయిల్ బ్రష్ లాంటివి మరియు కొన్ని ఇతర రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మీరు ఏమి నేర్చుకుంటారో తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో మీ అందరూ రౌండెడ్ రెక్టాంగులర్ టూల్, పెన్సిల్ టూల్ మరియు ఎయిర్ బ్రష్ టూల్ మొదలైన వాటిని ఉపయోగించి కొన్ని డ్రాయింగ్లని గీస్తారు. మీకు చూపించిన పిక్చర్ను చూసి అది ఏమిటో తెలపండి. ఇది ఒక పాచికల పిక్చర్. మీరు ఈ పిక్చర్ని ఎలా గీస్తారో చెప్పగలరా? ఈ పిక్చర్ని గీయటానికి మీ అందరూ రౌండెడ్ రెక్టాంగులర్ టూల్, ఓవల్ టూల్, ఎరైజర్ టూల్ మరియు కలర్ బాక్స్ 1, కలర్ బాక్స్ 2 ఆప్షన్లని ఉపయోగించాలి. ఇప్పుడు మీ అందరూ ఈ పిక్చర్ని ఎలా గీస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి ఈ పిక్చర్ని గీయండి. ముందుగా మీరు మీ పాయింటర్ సహాయంతో రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకుని తరువాత ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ప్యాలెట్లోని కలర్ను కలర్ బాక్స్ 2 లోపల సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక ఇమేజ్ను డ్రా చేయాలి. ఇప్పుడు మీరు గీసిన ఇమేజ్ను సెలెక్ట్ టూల్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా సెలెక్ట్ చేసి కంట్రోల్ సి, కంట్రోల్ వి ఉపయోగించి ఇంకొక కాపీని పొందాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ను వీడియోలో చూపిన విధంగా ఇంతకుముందు ఇమేజ్కు కిందగా ఉంచాలి. ఇప్పుడు లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా రెండు లైన్స్ను గీయాలి.
ఇప్పుడు ఇంకొక లైన్ను గీయాలి. ఈ విధంగా లైన్ టూల్తో మూడు గీతలను గీయాలి. ఇప్పుడు ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా లైన్లను ఎరేజ్ చేయాలి. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ సహాయంతో బ్లూ కలర్ ని మనం గీసిన డ్రాయింగ్ లోపల ఫిల్ చేయాలి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ 1 మరియు కలర్ ప్యాలెట్ 2లో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఓవల్ టూల్ని సెలెక్ట్ చేసుకుని తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ను గీయాలి. ఇప్పుడు కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకుని తరువాత సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా ఈ సర్కిల్ను సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో ఇంకొన్ని కాపీలను పొంది వీడియోలో చూపిన విధంగా అమర్చాలి. ఈ విధంగా మీరు పాచికల బొమ్మని గీయగలిగారు. తరువాత పిక్చర్ బ్యాట్. మీ అందరూ ఈ పిక్చర్ ని మీ సొంతగా గీయండి. ఈ పిక్చర్ని గీయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకొని కలర్ బాక్స్ 1 కలర్ బాక్స్ 2 లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా సన్నని నిలువు బాక్స్ను గీయాలి. తరువాత కలర్ బాక్స్ 1-2 లోపల వేరే కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా
ఇంతకు ముందు గీసిన బాక్స్ కింద ఇంకొక బాక్స్ గీయాలి. ఇది చూడటానికి బ్యాట్ ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఎదురుగా ఉన్న పిక్చర్ ని చూడండి. ఇది ఒక మొహం పిక్చర్. ఈ పిక్చర్ ని గీయటానికి ఏ టూల్స్ ఉపయోగించాలో మీరు చెప్పగలరా? ఈ పిక్చర్ ని గీయటానికి ఓవల్ టూల్, కర్వ్ టూల్, లైన్ టూల్, ఎయిర్ బ్రష్ లాంటి అనేక టూల్స్ ఉపయోగించారు. మరియు కలర్ బాక్స్ 1, కలర్ బాక్స్ 2 ఆప్షన్లను కూడా ఉపయోగించారు. మీరు ఈ పిక్చర్ ని గీయగలరా? ఈ పిక్చర్ ని గీయండి. ఈ పిక్చర్ ని గీయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ముందుగా ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఫిల్ ఆప్షన్ లోని సాలిడ్ ఫిల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత కలర్ బాక్స్ 1, కలర్ బాక్స్ 2 లోపల ఒకే కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ ను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 1, 2 లలో వైట్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా మనం గీసిన సర్కిల్ లోపల ఒక చిన్న సర్కిల్ ను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 1, 2 లలో బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని మనం గీసిన వైట్ సర్కిల్ లోపల ఒక చిన్న సర్కిల్ ను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 2 లోపల ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత సెలక్షన్ ఆప్షన్ లోని రెక్టాంగులర్ సెలక్షన్ ద్వారా మీరు గీసిన కంటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ సి, కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొందవచ్చు. ఈ కాపీని వీడియోలో చూపిన విధంగా ఇంతకుముందు గీసిన దాని పక్కన ఉంచండి. ఇవి చూడటానికి కళ్ళ ఆకారంలో ఉంటాయి. ఇప్పుడు కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన కండ్ల కింద ముక్కును గీయండి. ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ 1, 2 లలో ఒకే కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన సర్కిల్ పక్కన రెండు చిన్న సర్కిల్స్ ను
గీయండి. ఇవి చూడటానికి చెవుల ఆకారంలో ఉంటాయి. ఇప్పుడు కలర్ బాక్స్ 1 లోపల బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని కలర్ బాక్స్ 1 లో బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా రెండు గీతలను గీయండి. ఇప్పుడు కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీసి కిందకు కర్వ్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 1 లోపల ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకొని ఫిల్ విత్ కలర్ సహాయంతో దీని లోపల కలర్ ను ఫిల్ చేయండి. ఇప్పుడు ఎయిర్ బ్రష్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత వీడియోలో చూపిన విధంగా కలర్ ప్యాలెట్ లోని బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన బొమ్మ పైన జుట్టును గీయండి. మీకు చూపించిన పిక్చర్ ని చూడండి. ఇది ఒక సీనరీ పిక్చర్ లేక చెట్లు, గడ్డి, పూలు, కొండలు, సూర్యుడు మొదలైనవి ఉన్న ఒక తోట. ఇవన్నీ ఈ పిక్చర్ లో చూపించారు. మీరు ఈ పిక్చర్ ని ఎలా గీస్తారో చెప్పగలరా? మీరు ఈ పిక్చర్ ని గీయటానికి రెక్టాంగులర్ టూల్, లైన్ టూల్ మరియు ఎయిర్ బ్రష్లని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూసి ఈ పిక్చర్ ని ఎలా గీశారో మరింత నేర్చుకోండి. ముందుగా రెక్టాంగులర్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక రెక్టాంగులర్ ను గీయండి. లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. ఇప్పుడు సైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లైన్ యొక్క సైజును తగ్గించండి. ఇప్పుడు బ్రషెస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మొదటి బ్రష్ ను సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను కలర్ బాక్స్ 1 లో సెలెక్ట్ చేసి వీడియోలో చూపిన విధంగా
ఒక గీతను గీయండి. తరువాత ఇంకొక గీతను గీయండి. ఇప్పుడు బ్రషెస్ ఆప్షన్ లోని ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ప్యాలెట్ లోని గ్రీన్ కలర్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన గీతల పక్కన గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన గ్రీన్ కలర్ స్ట్రైకింగ్ లోపల వీడియోలో చూపిన విధంగా బ్రష్ ద్వారా గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన రెండు గీతల మధ్యలో గీయండి. ఇప్పుడు
ఫిల్ విత్ కలర్ సహాయంతో కలర్ బాక్స్ వన్ లోపల ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా కలర్ను ఫిల్ చేయండి. ఇప్పుడు బ్రషెస్ ఆప్షన్లోని ఒక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక ఇమేజ్ను గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఇంతకుముందు గీసిన ఇమేజ్ కింద గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన ఇమేజ్ కింద కలర్ చేయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన ఇమేజ్ లోపల కలర్ చేయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న ఇమేజ్ లోపల వీడియోలో చూపిన విధంగా షేడ్ చేయండి. ఇప్పుడు బ్రషెస్ ఆప్షన్లోని ఇంకొక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా కలర్ చేయండి. ఇప్పుడు బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక చిన్న గీతను గీయండి. ఇప్పుడు ఇంకొక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన బ్లూ కలర్ గీతలపైన పూలను గీయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా గీతలను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని ఇంకొక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన గీతలపైన పూలను గీయండి. ఇప్పుడు యెల్లో కలర్ను సెలెక్ట్ చేసుకుని ఇంకొక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా మీరు కొన్ని చెట్లను వాటిపైన
పూలను కూడా గీయగలిగారు. ఇప్పుడు బ్రషెస్ ఆప్షన్ లోని ఒక బ్రష్ ను సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ 1 లోపల బ్లూ కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక కొండను గీయండి. దాని లోపల కలర్ చేయండి. ఇప్పుడు ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఇంకొక కొండను గీయండి. ఇప్పుడు ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన కొండ లోపల షేడింగ్ చేయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లోపల ఎల్లో కలర్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఫిల్ ఆప్షన్ లోని సాలిడ్ ఫిల్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన కొండలపైన సూర్యుడు బొమ్మను గీయండి. ఇప్పుడు బ్రషెస్ ఆప్షన్ లోని ఇంకొక బ్రష్ ను సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ 1 లోపల వైట్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా మేఘాలను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 1 లోపల ఎల్లో కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన వాటిపైన గీతలను గీయండి. ఈ క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. అందువలన మీ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీరు పాచికలు, బ్యాట్, మొహం, తోట లేక సీనరీ మొదలైన వాటి పిక్చర్లను గీశారు.
కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.